హాయ్ హలో, వెల్కమ్ టు మిల్ మాస్టర్. ఈరోజు రెసిపీ వచ్చేసి కలాకండ్ కలాకండ్ని మనము ఇంట్లోనే పాలతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్లు నిమ్మరసాన్ని వేసుకుందాము. అలాగే 2 టీ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకొని ఈ రెండు బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న ఒక కడాయిని పెట్టుకొని అందులోకి చిక్కటి పాలని 1 లీటర్ వరకు వేసుకుందాము. కలాకండ్కి చిక్కటి పాలు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు పాలన్నీ వేసుకున్న తర్వాత పాలన్నీ కూడా బాగా మరిగించుకోవాలి. ఇలా పొంగి వచ్చిన తర్వాత మనము మేగను కూడా ఇందులోకి వేసేసుకుంటూ వీటిని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము 1 లీటర్ పాలు తీసుకున్నాం కదా, ఇవి 0.5 లీటర్ వరకు వచ్చేంత వరకు మనము పాలన్నీ కూడా మరిగించుకోవాలి. అడుగంటుకోకుండా ఈ విధంగా మనము కలుపుకుంటూ పాలన్నీ కూడా ఇలా పక్కన మేగడు వస్తూ ఉంటుంది. దీన్ని కూడా మనం లోపలికి వేసుకుంటూ పాలన్నీ కూడా మరిగించుకోవాలి. ఈ విధంగా చూడండి, మనకి బాగా చిక్కబడి 0.5 లీటర్ వరకు వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కలిపి పెట్టుకున్న నిమ్మరసాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే మనకి పాలు అనేది బాగా విరిగిపోయి మనకి రవరవగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని మనం ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి రవరవగా ఈ విధంగా తయారవుతుంది. చూడండి, మనకి చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము చక్కెరని వేసుకుందాము. 1 లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి దీనికి 100 గ్రామ్స్ వరకు చక్కెర సరిపోతుంది. చక్కెరని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫస్ట్ వేసిన చక్కెర బాగా కరిగిన తర్వాత మనం మళ్ళీ మిగతా చక్కెరని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చక్కెర వేసిన తర్వాత మనం దీన్ని బాగా ఈ విధంగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా అంతా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనము కొద్దిగా యాలకుల పొడి అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మరొకసారి మనము అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఇది కడాయి నుంచి సపరేట్ అవుతూ ఉంది కదా, ఇలాంటప్పుడు మనము స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఒక కేక్ మౌల్డ్కి కొద్దిగా నెయ్యి రాసుకొని వేసుకుందాము. మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉంటే కేక్ మౌల్డ్లో వేసుకోవచ్చు, లేదంటే ఒక స్టీల్ బాక్స్ ఏదైనా కానీ ఉంటే దీనికి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఈ విధంగా కలాకండ్ని ఇందులోకి వేసేసుకుందాము. అంతా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా మనము అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనము రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు అలా వదిలేద్దాము. కొద్దిగా చల్లబడిపోతుంది కదా, అప్పుడు గట్టి పడుతుంది. చూడండి, మనకి కొద్దిగా గట్టి పడింది కూడా. ఇప్పుడు దీన్ని మనం మరొక ప్లేట్లోకి వేసుకుందాము. ఇప్పుడు మనం ఒక చాకు తీసుకొని అంచులమ్మటంతా కూడా ఈ విధంగా కానీ మనం చేసుకుంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇలా ప్లేట్లోకి వేసేసుకుందాము. చూడండి, మనకి చక్కగా కలాకండ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని మనము మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. కలాకండ్ని మనము ఇంట్లోనే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి, మనకి ఎంత చక్కగా వచ్చేసిందో కదా, అంతే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే కలాకండ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.